ప్రధానంగా ఈవేళ రెండు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి చర్చ చూద్దాం. వైపున నిన్నటిదాకా ర్యాపిడ్ టెస్టులకు సంబంధించినటువంటి అంశం, ఓ వైపున ర్యాపిడ్ టెస్టులకు సంబంధించినటువంటి కిట్లు కొనటం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 500,000 కిట్లని పంపిణీ చేయడం ప్రారంభించింది. ఈ సందర్భంలో ఒక విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. రాజస్థాన్ ప్రభుత్వం అక్కడ తాము కొన్నటువంటి కిట్లలో సరైనటువంటి ఫలితాలు రావట్లేదని, ఎక్కడైనా 100కి 5% ఫెయిల్యూర్ ఉంటుంది కానీ ఇక్కడ 95% ఫెయిల్యూర్ ఉంది, కేవలం 5% మాత్రమే సక్సెస్ అవుతున్నాయి, కాబట్టి వాటిలో చెక్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ కిట్లని 2 రోజుల పాటు వాడటం ఆపేయమన్నటువంటి సూచన చేసింది. ఇదొక విచిత్రమైనటువంటి పరిణామం. అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి డైరెక్ట్ కోవిడ్ కిట్స్ కాకుండా ర్యాపిడ్ టెస్టుల ద్వారా వీటిని పరిష్కరించాలనుకుంటే అవి కాస్త బోల్తా కొట్టినటువంటి పరిస్థితి. ఇది రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకి కారణమవుతుంది అన్నటువంటి చర్చ ముందుగా చూద్దాం. ఏమంటారు అజయ్ వర్మ గారు? అక్కడ ఉన్న అతిథులు కూడా నమస్కారం. ఇక్కడ ర్యాపిడ్ కిట్లు అనే విషయం మీద ఒక 3-4 రోజుల నుంచి బాగా గట్టిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. అంటే ర్యాపిడ్ కిట్ల వ్యవహారంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చేసింది అనేది అందరికీ అర్థమైంది. ఆ విషయాన్ని బహిర్గతం చేసినందుకు మిగతా రాజకీయ నాయకుల మీద, ప్రతిపక్షాల మీద బురద జల్లే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే ఇక్కడ అవి ఎంత ప్రామాణికంగా ఉన్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంస్థ వాళ్లే తీసుకోమన్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏదో కంప్లైంట్లు వస్తాయని చెప్పి 2 డేస్ ఆగిన తర్వాత దాని మీద రీసెర్చ్ చేసి మళ్ళీ అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎవరైతే వీళ్ళు 740 రూపాయలకు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు ఈ మన పక్కన ఉన్న రాష్ట్రంలో నుంచి ఛత్తీస్గఢ్ నుంచి తక్కువలో వచ్చిందనే వార్త బయటికి రాగానే దాన్ని ప్రతిపక్షాలన్నీ బయటపెట్టి కొద్దిగా అల్లరి చేయగానే దాన్ని మళ్ళీ సర్దుకునే ప్రయత్నం చేశారు అన్న మట్టికి బాగానే ఉంది. దాన్ని అంతటితో క్లోజ్ చేస్తే బాగుండేది. ఈ దాని తర్వాత జరిగే పరిణామాలు, అలాగే కన్నా లక్ష్మణ గారు అవ్వచ్చు లేకపోతే ఇతర నాయకులు అవ్వచ్చు, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద బురద జల్లి పర్సనల్ విషయాలు మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వ సొమ్ము కానీ అలాగే ప్రజల సొమ్ము కానీ తప్పు చేసినట్టు విజయసాయి రెడ్డి గారు చెప్పట్లేదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం గురించి మాట్లాడుతున్నారు తప్ప ఆయన సొంతంగా ఆయన పార్టీ వాసల వాళ్ళ విషయంలో మనం మాట్లాడకూడదు. ఎవరి పార్టీకి సంబంధించిన విషయాలు మనం ఈవేళ ప్రజల భవిష్యత్తు ఏంటి అదంతా గాలి వదిలేసి ఇవాళ ఎంతసేపు ఎలక్షన్ పెట్టేయాలా, ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళిపోవాలా, ఇదే ఆలోచన. అజయ్ వర్మ గారు, ఇక్కడ మనం చేస్తున్నది అదే. ఇప్పుడు మన చర్చ ప్రస్తుతం స్టార్ట్ చేసిన చర్చ ఏంటంటే ఇవాళ ఏకైక ఆప్షన్ మన కళ్ళకు కనిపించింది ఐసీఎంఆర్ ఇచ్చినటువంటి ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ఓకే అయిన సరే. దాంట్లో గత 2 రోజుల నుంచి ఆ చర్చలు నడిపాం. ఇవాళ మన భవిష్యత్తు ఏంటి అనేది ప్రధాన సమస్య. మళ్ళీ మీరు తీసుకెళ్తుంది రాజకీయాల వైపుకి, తేడా ఏం లేదు మీకు. సాయి గారు, మేము సాధ్యమైనంత మట్టికి మీ ద్వారా కూడా తెలియజేస్తాను, ప్రభుత్వానికి రాజకీయాలు మాట్లాడకుండా మా వంతు సహాయ సహకారాలు ఎటువంటి కావాలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది చేయడానికి వెళ్తా ఉంటే రాజకీయాల వైపు మళ్ళిస్తుందే ప్రభుత్వం అండి. దీనికి ఏంటి పరిష్కారం అంటున్నా అంటే వెళ్లకుండా ఇప్పుడు ఎవరైతే నరేంద్ర మోడీ గారు, భారతదేశ ప్రధాని గారు, అన్ని పార్టీల ప్రతిపక్షాలతో అవ్వచ్చు, అన్ని పార్టీలతో, నాయకులతో, ఎంపీలతో, అందరితో మాట్లాడి ఆయన ఒక నిర్ణయం తీసుకొని సానుకూలంగా ఎవరైతే అందరూ మెజారిటీ పీపుల్ ఏదైతే చెప్తా ఉన్నారో, అలాగే ప్రభుత్వం దగ్గర ఉన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని క్రోడీకరించి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అది ఒక రాజనీతిజ్ఞుడు, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని చేసే పనులు అవన్నీ. అలాంటిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి, నాకు ఉదాహరణకి మరి నేను ఆ పదం వాడచ్చో లేదో కానీ మన ఉత్తర కొరియా కిమ్ జింగ్ గారిని కలిపేస్తున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు. అతను ఇక్కడ ఉన్న ప్రజల అవస్థలేంటి, ప్రజల బాధలేంటి, రోజు రోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎలా పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి, దాని మీద చర్చించి ప్రజలు పడుతున్న అవస్థలేంటి. ఇవాళ ప్రజలు న్యాచురల్గా చెప్తున్నానండి, నేను గ్రౌండ్ లెవెల్లో తిరిగాను, తిరుగుతున్నాను కాబట్టి. ఇవాళ కూడా నేను ఇంకా బయట ప్యాకింగ్ చేస్తున్నాను, ఒక 500 మందికి ఫుడ్డు, వెజిటేబుల్స్ మా బయట వరండాలో చేస్తా ఉన్నాం, ప్యాకింగ్ చేస్తా ఉన్నాం.
ఈ ప్రజలకు అందించడానికి ఎంత వరకు మాక్సిమం చేయగలమో అజయ్ వర్మ గారు అందరూ ప్రయత్నం చేస్తామని అజయ్ వర్మ గారు ప్రజలకి అలాంటిది చేయాల్సిన అజయ్ వర్మ గారు పక్కదో పక్కదో అజయ్ వర్మ గారు